Hi, hello friends. బజాజ్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్ డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాం మీరు కనుక ఈ బండి కొనాలని చూస్తుంటే మాత్రం ఈ ఇయర్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అన్ని విషయాల గురించి మాట్లాడతాను ముఖ్యంగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మైలేజ్ గురించి ప్రైస్ గురించి అలాగే ఫ్యామిలీకి ఈ బైక్ సూట్ అవుతుందా లేదా అనే దాని గురించి మాట్లాడతాను బైది బై దీంట్లో మనము అన్ని ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం పాత పల్సర్ వన్ ఫిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ బైక్ని అసలు ఎందుకు కొనాలి ఇది మన క్వశ్చన్ ట్యాగ్ అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ లాస్ట్ చూస్తేనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మనం ఒక యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ నెంబర్ ని ఈజీగా చేరుకోగలం సో అద్భుతమైన టూ వీలర్ కంటెంట్ ని మీకు ఎప్పటికప్పుడు అందించగలుగుతాను ఇప్పటివరకు మీరు బండి యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూశారు అలాగే ఫ్రంట్ ప్రొఫైల్ చూశారు సో మీకు ఏమనిపించిందో ఓవర్ వ్యూ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది చాలా అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ అయితే అందించారు చూడటానికి చాలా మస్కులర్గా స్పోర్టియర్గా అలాగే మనకి బండి యొక్క ఫీచర్స్ కూడా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట మీరు చూస్తున్నటువంటి ఇన్ఫినిటీ కన్సోల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు పాత పల్సర్తో పోల్చుకున్నట్లయితే సో ఫ్రంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా మనకి పవర్ రేంజర్స్ టైప్లో చాలా బాగా డిజైన్ చేశారు మల్టీ ఫంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ ల్యాంప్ తోటి అలాగే మనకి మస్క్యులర్ కౌల్స్ తోటి మంచి సీటింగ్ పోస్టర్ తోటి చాలా సాలిడ్ గా తయారు చేశారు పాత పల్సర్ వన్ ఫిఫ్టీతో పోల్చుకుంటే బజాజ్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి చాలా మంచి రిఫైన్డ్ ఇంజన్ అయితే కలిగి ఉంది థర్టీన్ పాయింట్ ఫైవ్ న్యూటన్ మీటర్ టార్క్ తోటి అలాగే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి పవర్ తోటి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఈ ట్వంటీ పెట్రోల్ కి కేపబుల్ అయ్యే ఇంజిన్ తోటి మనకి చాలా మంచి ఇంజన్ అయితే మాత్రం వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు చాలా రిఫైన్డ్ ఉంటుంది ఈజీగా హండ్రెడ్ ని రీచ్ అవుతుంది వైబ్రేషన్స్ కూడా మీకు డెబ్బై తర్వాత లైట్ గా తెలుస్తుంది అన్నమాట చాలా మంచి ఫీల్ ఉంది ఇంజిన్లో చాలా మంచి రిఫైన్నెస్ ఉంది సో దాని ద్వారా మనకి ఒక మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట అలాగే కిక్ స్టాట్ వీళ్ళు మిస్ అయ్యలేదు అలాగే మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి ఇది రెడీగా ఉంది ఐదు గేర్లో ఒక గేర్ కింద కేసుకొని మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకోవాలన్నమాట ఇక ఫ్రంట్లో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రొజెక్టర్ ఎల్ఈడి మల్టీ ఫంక్షనల్ హెడ్ లో మనకి ఏ అయితే లైట్స్ ఉన్నాయో సైడ్ ఇండికేటర్ ఎల్ఈడీస్ ఉన్నాయో ఇవి ఒక కిలోమీటర్ వరకు రేంజ్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఫాగీ కండిషన్లో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది అనమాట సో ఇక మీరు డిజిటల్ కన్సోల్ చూసుకోండి డిజిటల్ కన్సోల్లో మనకి సెమీ డిజిటల్ ప్యాన్ అయితే అందించారు ఇన్ఫినిటీ కన్సోల్ అయితే మాత్రం అందిస్తున్నారనమాట చాలా క్లియర్ ఉంది ఆల్మోస్ట్ ఎఫ్ టూ ఫిఫ్టీ ఎన్ టూ కూడా వీళ్ళు ఇదే కన్సోల్ అయితే ఆఫర్ చేశారు బట్ సైడ్ ఇండికేటర్ బల్బ్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఎల్ఈడి ఇచ్చినట్టుగా అయితే చాలా కంప్ కంప్లీట్గా ఉండేదన్నమాట బైక్ బట్ వీళ్ళు హ్యాజిన్ బల్బ్స్ తోటి సెటప్ చేశారు ఇది ఒక్కటి మారిస్తే బాగుండని అనిపించింది సో ఇక మీరు అయితే ఈ ప్రాజెక్ట్లో ఎల్ఈడి ల్యాంప్ ఏదైతే ఉందో మీకు నైట్ విజను చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది లాంగ్లో ఫోకస్ అయితే ఉంటుందన్నమాట సో చూడటానికి ఫ్రంట్ నుంచి బండిని ఈజీగా కనిపెట్టొచ్చు ఇది పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అని బజాజ్ నుంచి ప్రతి బైక్ కూడా యూనిక్గా తయారు చేస్తారు అందులో నేను చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట సో చాలా విషయాల్లో కొన్ని కొన్ని బైక్లు ఒక బైక్ను ఒక బైక్ కాపీ కొట్టినట్టు ఉంటుంది నెక్స్ట్ ఈ బైక్ యొక్క డిజైన్ ఒకసారి గమనించండి సీట్ చాలా సాఫీగా సింగిల్ సీటు వైడ్ అయితే ఉంది గ్రాబ్రైల్ కూడా ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ ఉండే విధంగా ఫార్మల్ గ్రాబ్రైల్ అయితే అందిస్తున్నారు కాబట్టి ఫ్యామిలీకి అయితే సూట్ అవుతుంది నో ఇష్యూస్ ఈ బైక్లో మనం ఈ ట్వంటీ పెట్రోల్కి అప్గ్రేడ్ అయిన ఇంజిన్ అయితే చూడొచ్చు ఎథనాల్ని ట్వంటీ పర్సెంట్ బ్లెండ్ చేసిన పెట్రోల్ మనం ఈ బైక్లో యూస్ చేసినా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అనమాట అలాగే ఇది ఓబీడీ టూ టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అయింది లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకి లో మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెలుగుతుంది సో మీ గనక ఒక మంచి పర్ఫామ్ కలిగినటువంటి రిఫైన్డ్ ఇంజిన్ కావాలంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఇన్ఫినిటీ ఓ కన్జోల్ అయితే చూడొచ్చు దీంట్లో మనకి ఆర్పిఎం మీటర్ ఎన్లాగ్లో ఉంటే స్పీడో మీటర్ ఓడో మీటర్ ట్రిప్ మీటర్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ కూడా మనం డిజిటల్లో చూడొచ్చు అనమాట ఏబిఎస్ సిగ్నల్ అయితే మనకైతే పైన టాప్ రైట్లో కనిపిస్తుంది న్యూట్రల్ సింబల్ అలాగే కనిపిస్తుంది మనకి బ్యాటరీ ఇండికేటర్ కూడా చూపిస్తుంది అనమాట బైది బై దీనికి కిక్ రాట్ ఉంది బ్యాటరీ ఒకరో డెడ్ అయినా నో ప్రాబ్లం హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు ఒకసారి గమనించినట్లు అయితే పైనుంచి దీని వ్యూ కౌల్స్ చాలా ఎక్స్టెన్సివ్గా ముందుకి స్పో స్పోర్ట్ ఇయర్గా ఉండటం వల్ల ఫ్యామిలీ కోసమే కాదు స్పోర్ట్ ఇయర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మన మాటల్లో చెప్పుకోవాలంటే ఒక ఇంట్లో ఫాదరు అలాగే సన్ను ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే దీంట్లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు ఒక మంచి విషయం అని చెప్పాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది సో ఎప్పుడు కనెక్టివిటీగా ఉండటం కోసం మనకి బండి నుంచి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయాన్ని యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అందిస్తుంది అది వీళ్ళు అందించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ వర్క్ అవుతుంది అనమాట టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ తోటి వీళ్ళు ఈ సింగిల్ ఛానల్ ఏబిఎస్ని ఇంప్ల ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీరు సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు ర్యాపిడ్ బ్రేక్స్ కొట్టినప్పుడు బండి లాక్స్ లాక్ అయిపోయి ఫ్రంట్ వీల్ లాక్ అయిపోయి మీకు బండి స్కిడ్ అయ్యే అవకాశం అయితే అస్సలు ఉండదు ఇంకా మనం కొన్ని గమనించాలి బజాజ్ కంపెనీ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అయ్యలేదు ఎలై వీల్స్ మీద రెడ్ అండ్ వైట్ కలర్ స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేశారు అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ ని వీళ్ళు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి ఆఫర్ చేశారు సో సింగిల్ టోన్ లో చూసి 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 కొట్టిన వాళ్ళకి ఈ డ్యూయల్ టోన్ ప్లాస్టిక్ మనకి చాలా మంచి ఫినిషింగ్ అయితే అందిస్తుంది అనమాట ఫిట్ అండ్ ఫినిషింగ్ లో ఎక్కడ పేరు పెట్టడానికి లేదు బ్యాక్ సైడ్ టైర్ కి హగ్గర్ కూడా వీళ్ళు చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇది వన్ ట్వంటీ సెక్షన్ టైర్ అనమాట సో ఇది ఎనాఫ్ మీకు లాంగ్ రైడ్స్ కి వెళ్ళినా కొంచెం రఫ్ రోడ్స్ కి వెళ్ళినా స్కిడ్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది ప్రజెంట్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ మనం చూస్తున్నాము ఫ్యూచర్లో బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఉండే వేరియంట్ కూడా వస్తుంది ఈ బైక్ అంటే అదొక నాలుగు వేలు ఎక్స్ట్రా ఉండొచ్చు చైన్ ఓపెన్ టైప్లో ఉంది కాబట్టి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఖచ్చితంగా లూప్ చేసుకోవాలి అప్పుడు చైన్స్ పాకెట్స్ మనం లైఫ్ పెంచగలుగుతాం అన్నమాట సో అలాగే ఈ బైక్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బైక్ ఫ్యామిలీకి సూట్ అవుతుంది అట్ ది సేమ్ టైం స్పోర్టియర్గా ఉంటుంది కాబట్టి లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి యూత్ చాలా బాగా అట్రాక్ట్ అవుతారనమాట చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మోడల్ అయితే దించారు వీళ్ళు ఈసారి అలాగే మనకి సస్పెన్షన్ వైజ్ చూసుకుంటే ఫ్రంట్లో థర్టీ వన్ ఎన్ఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది మనకి ఫ్రంట్లో మఫ్లర్స్ అయితే అందించారనమాట మనకి డస్ట్ ఎక్కువ పోయి సస్పెన్షన్ పాడవకుండా ఆ మఫ్లర్స్ చాలా ఉపయోగపడతాయి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ మోనోషాక్ సస్పెన్షన్ కూడా ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ చాలా మంచి సస్పెన్షన్ అయితే కలిగి ఉంది ఇది మీకు అండర్బెల్లి ఎగ్జాస్టర్తో వస్తుందన్నమాట సో ఎక్కడ కూడా వీళ్ళు బ్యాలెన్స్ మిస్ కాకుండా వీళ్ళు చాలా బాగా రెడీ చేశారు ఈ మోనోషాక్ సస్పెన్షన్ మీకు లీనింగ్ చేసేటప్పుడు వంచి తిప్పేటప్పుడు చాలా స్టెబిలిటీ అందిస్తుంది అనమాట ఎక్కడ స్టెబిలిటీ కోల్పోరు సో ఇక మీరు గమనించినట్లయితే సీట్ అయితే మాత్రం చెప్తున్నాను యంగర్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎందుకంటే పిలియన్ కూర్చునే దగ్గర కొంచెం ఎత్తుగా ఉండటం వల్ల సీటు కొంచెం ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ అదర్వైజ్ యంగ్ ఫ్యామిలీకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక కీస్ గురించి చూసుకుంటే రెండు కీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అవి కూడా అంత హెవీ గ్రిప్పిగా అయితే లేవు కానీ యావరేజ్గా పర్లేదు ఇక హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకోవాలి అద్భుతమైన హ్యాండ్లింగ్ అండి పల్సర్ వన్ ఫిఫ్టీలో కానీ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీలో కానీ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో కానీ ఒక వైడ్ హ్యాండ్లింగ్ అయితే ఉంది సీట్ మీద కూర్చున్న దగ్గర నుంచి మనకి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఉండదు హ్యాండ్లింగ్లో మనకి పేరు పెట్టడానికి లేదు లీడింగ్ చేసేటప్పుడు వంచి తిప్పేటప్పుడు హ్యాండ్లింగ్ మనకి చాలా మంచి హ్యాండ్లింగ్ అయితే ఉందన్నమాట సో మీరు అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది ఇండియన్ రోడ్స్ పైన స్పీడ్ బ్రేకర్స్ తగిలే అవకాశం అయితే లేదన్నమాట అలాగే సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంది షార్ట్ రైడర్స్ కూడా సీట్ ఈజీగా అందుతుంది కాళ్ళు కింద అంతాయి ఫోర్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది సో ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మంచి లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు మంచి రేంజ్ అయితే అందిస్తుంది అనమాట ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఆన్ రోడ్ ప్రైస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలైతే ఉంది సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీ ఏరియాలో రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు డిఫరెన్స్ అయితే ఉండొచ్చు ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే పాత పల్సర్ వన్ ఫిఫ్టీ లేదా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రానే వస్తుంది అంటే మీరు కనుక మంచి డ్రైవ్ కనుక చేస్తే యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే పొందొచ్చు సో ఫిట్ అండ్ ఫినిషింగ్ కావచ్చు స్పోర్టియర్ లుక్ కావచ్చు ఏదైనా సరే చాలా బాగుంది కాబట్టి ఈ బైక్ని మీరు పాత పల్సర్తో కంపేర్ చేసుకుంటే గా కావాలనుకుంటే ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు